మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య మరియు పట్టణ అధ్యక్షుడు కొల్కూరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం ముందు భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని నిరసన చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి హాజరయ్యారు గత వారం రోజుల కిందట భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది కానీ రైతులను ఆలయాలను చేతికి వచ్చిన పంట వేల ఎకరాల్లో వర్షాలకు దెబ్బతిన్నదని రైతులో బాధలో ఉన్నారు మీకు కనిపిస్తలేదా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వాసుల మీద ఉన్న ప్రేమ కొంచెమైనా రైతుల మీద కూడా చూపించండి అంటూ వారు ఎద్దేవా చేశారు ఒక ఎకరాకు వేల రూపాయలు చేసి వారిని ఆదుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మహేందర్ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి బైండ్ల కుమార్ సుజాత మురళీధర్ వర్మ నరేష్ ముద్రజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కన్నీరు కన్నీరు మొత్తం మొత్తం దేశం పాపాన ఏ రాజకీయ నాయకుడు ముందు కోరాడు ఈరోజు విద్యార్థులు అమరావీరులైన విద్యార్థుల కుటుంబాలు కానీ తెలంగాణ పోరాటం చేసిన విద్యార్థులు కానీ ఈ కుటుంబ సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ కన్నీరు పెట్టుకొని ఈరోజు ఆ కన్నీరు శాపమే నీకు తలుగుతుందని చెప్పేసి కేసీఆర్ ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు పటన్చేరు పట్టణ శాఖ మరియు పటన్చేరు మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పటన్చేరు మండల రెవెన్యూ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ నగారి మరి నరేంద్ర గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతులకు ఎన్ని రకాల మీరు సలహాలు ఇచ్చి పంటలు పండించుకోమని చెప్పారో అన్ని రకాలుగా నష్టం జరిగిపోయింది కనుక రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి గారు ఓట్ల కోసమైతే గల్లీ గల్లీ ఢిల్లీ ఎట్లా దిగుతారో ఈ నష్టపోయిన రైతుల కోసం కూడా గ్రామ గ్రామాల సర్వే చేయించి గ్రామ గ్రామాలు తిరిగి రైతులకు ఎన్ని రకాల నష్టం జరిగిందో అని గమనించి వారికి నష్టపరిహారం ఎక్కడికి ఇరవై వేలు చొప్పున ఇప్పిస్తే బాగుంటుందని మా యొక్క భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది పటాన్చెరు డివిజన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారు వారి ఇద్దరి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే వెంటనే అధికారులను పురమాయించి నష్టపోయిన రైతులకు ఈ అకాల వర్షం వల్ల ఇరవై రూపాయలు వెంటనే ప్రకటించాలని చెప్పని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది